ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సేంద్రీయ వ్యవసాయంపై కిసాన్ మేళ నిర్వహిస్తున్నామని వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం భరతలక్ష్మి తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని స్థానిక ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన మీడియా సమావేశంలో భరతలక్ష్మి మాట్లాడారు. నవంబర్ 29వ తేదీ మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 63వ కిసాన్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ కిసాన్ మేళాలో ప్రధానంగా మనకు ఈ ఉత్తర కోస్తా మండలంలో సాగు చేసేటువంటి ప్రధాన పంటలైనటువంటి వరి, చెరకు, చోడి, అదేవిధంగా గోగు ఇతర పంటల మీద కూడా మనకి ఈ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే చేయడం జరుగుతుందండి. రైతులకు అదేవిధంగా వ్యవసాయ శాఖ సిబ్బందికి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటట్లు వివిధ సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఆర్ఆర్ సనకాపల్లిలో మెకనైజ్డ్ జాగరీ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. దాదాపు 1 కోటి రూపాయల విలువతో ఈ స్ట్రక్చరు డెవలప్ చేయడం జరిగింది. ఈ మెకనైజ్డ్ జాగరీ ప్లాంట్ అంటే కేను ఫీడ్ చేసిన తర్వాత మనకి బెల్లము అవుట్పుట్ వచ్చే విధంగా పంచదార ఫ్యాక్టరీలో ఎలాగైతే వస్తుందో ఆ రకంగా కంప్లీట్ మెకనైజేషన్ తోటి ఈ జాగరీ ప్లాంట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యంగా రైతులు వివిధ పంటలు పండిస్తుంటారు, వారు పండించేటువంటి పంట ఉత్పత్తులను కూడా మనకి కిసాన్ మేళా స్టాల్స్లో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి ఉత్పత్తులను తీసుకొచ్చి డిస్ప్లే చేసినందుకు రైతులకు ప్రోత్సాహకరమైనటువంటి మొమెంటోస్ కూడా ఇవ్వడం, ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వివిధ కంపెనీలు కానివ్వండి, గవర్నమెంట్ కంపెనీస్ కానివ్వండి, ప్రైవేట్ కంపెనీస్ కానివ్వండి, వాళ్ళ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఎగ్జిబిట్ చేసేటువంటి అవకాశం ఈ కిసాన్ మేళా కల్పిస్తుంది. వివిధ స్టాల్స్ను కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ట్రాక్టర్స్ కానివ్వండి, మినీ ట్రాక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎన్జిఓస్ వివిధ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఎన్జిఓస్ ఉన్నాయండి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారో వాటిని కూడా మనకి అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇది అందరికీ మన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన పెంచుకునేందుకు ఈ కిసాన్ మేళా ఒక వేదికగా కానుంది. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని